నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గోశాలలో రాముని విగ్రహానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఏఎస్పీ కిరణ్ ఖరే, వివిధ పార్టీల నాయకులు, బీజేపీ కౌన్సిలర్లు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బైంసా పట్టణ ప్రముఖులు, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన శ్రీరామ శోభయాత్రలో బైంసా చుట్టుపక్క గ్రామ ప్రజలు, యువకులు భారీగా తరలివచ్చి శ్రీరామ స్మరణ శోభయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులతో మార్మోగింది. బైంసా పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన శోభయాత్ర కాలనీలోని రామ్లీలా మైదానం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో హిందూ పండుగలు నిర్వహించాలంటే పర్మిషన్ దొరకని పరిస్థితి ఎదురైందని, శ్రీరామ నవమి వేడుకలకు పోలీసులు పర్మిషన్ లభించని కారణంగా హైకోర్టు ఉత్తర్వులు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. శోభయాత్రకు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బైంసా పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర చేయడం జరుగుతుంది. ఈ శోభయాత్ర హిందూ వాహిని ఆధ్వర్యంలో జరుగుతున్నది. అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ, ప్రత్యేకంగా ఎస్పీ గారికి, మీడియా గారికి, మీడియా మిత్రులకు Subscribe TV 999.